ఎన్నో రకాల పనులు, ఎన్నో బాధ్యతలు, ఇంట్లో పనులు, ఆఫీస్ పనులు, ఇలా చాలా మందికి రోజంతా తీరిక లేకుండా గడిచిపోతూనే ఉంటుంది. జానెట్ పొట్ట కోసం, మంచి జీవితం కోసం కష్టపడక తప్పదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాల పనుల్లో మనం నిమగ్నమై పోతూ ఉంటాము. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాలంతో పాటు పరిగెత్తాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. రోజంతా హుషారుగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా రోజంతా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉండటానికి ఈ చిట్కాలు పాటించండి. మీరు నిజంగానే ఫుల్ ఎనర్జీతో రోజంతా గడిపేస్తారు. మొదటగా అలాగే ముఖ్యంగా ఖచ్చితమైన నిద్ర. ప్రతి ఒక్కరికి నిద్ర ఎంతో ముఖ్యం. శారీరకంగా, మానసికంగా శక్తిని పుంజుకోవడానికి విశ్రాంతి కీలకం. వివిధ కారణాల వల్ల రాత్రులు ఆలస్యంగా పడుకుంటే ఉదయం ఆఫీస్ కనో, లేదంటే కాలేజ్ కనో, స్కూళ్లకనో వెళ్లడానికి ఉదయమే నిద్రలేస్తే ఆ చాలి చాల నిద్ర మిమ్మల్ని రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. రోజంతా నిద్ర మబ్బుగానే ఉంటుంది. ఫేస్ లోను కళ ఉండదు. రోజు ఒకే సమయానికి నిద్రలోకి జారుకోవడం, నిద్ర నుండి మేల్కోవడం అలవాటు చేసుకుంటే ఉదయం నిద్ర లేవగానే ఎనర్జెటిక్ గా కనిపిస్తారు. ఉదయం ఉన్న ఫీలింగ్ సాయంత్రం వరకు కొనసాగుతుంది. వీకెండ్స్ లోను ఒక రకమైన నిద్ర షెడ్యూల్ కి కట్టుబడి ఉండాలి. అప్పుడే నిజంగా సూపర్ గా ఉంటారు. అలానే ఇంకొక విషయం ఏంటంటే కెఫైన్ ని తీసుకోవడం. చాలా మంది మార్నింగ్ లేవగానే కాఫీ తాగుతూ ఉంటారు. చాలా మంచిది. అయితే అధిక మొత్తంలో కెఫైన్ తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. కేవలం కొంత మొత్తంలో కెఫైన్ తీసుకోవడం వల్ల ఎనర్జెటిక్ గా కనిపిస్తారు. అంటే ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ మాత్రమే తాగండి. నిజంగా చాలా చలాకీగా ఉంటుంది, బాడీ అంతా ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సరిగ్గా తినాలి. ఉదయం వేళ తినే అల్పాహారం మీరు రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. అందుకే ఉదయం వేళ తీసుకునే అల్పాహారంలో పోషకాలు, క్యాలరీలు అన్ని సమపాళాల్లో ఉండేలా కొద్దిగా పెద్ద మొత్తంలో తీసుకోండి. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. అల్పాహారంలో తాజా పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు ఇలా భాగం చేసుకోండి. నిజంగా రోజంతా ఫ్రెష్ గా ఉంటారు. మరొక విషయం ఏంటంటే పుష్కలంగా నీరు తాగాలి. వేసవి కాలం, చలికాలంతో సంబంధం లేకుండా పుష్కలంగా నీరు తాగాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి నీళ్లు చాలా ముఖ్యం. శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా చూసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. రోజంతా తరచు నీటిని తాగడం వల్ల ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు, అలాగే డిహైడ్రేట్ అవ్వకుండా ఫ్రెష్ గా ఉంటారు. నిజంగా రోజంతా నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్యకరమైన ప్రోటీన్ తీసుకోవడం. ప్రోటీన్ వల్ల శరీరానికి శక్తి సమకూరుతుంది. రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ప్రోటీన్ ని తీసుకోవాలి. మాంసం, గుడ్లు, లీన్ మాంసాలు, చేపలు, నట్స్, పాల ఉత్పత్తులు, పెరుగు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోండి. రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారు. అలానే శారీరక శ్రమ. రోజంతా కూర్చున్నా, రోజంతా నిల్చున్నా అలసట వస్తుంది. మీది రోజంతా కూర్చుని చేసే పని అయితే మధ్య మధ్యలో అటు ఇటు నడవడం అలవాటు చేసుకోండి. గంట గంటకు ఓ 10 లేదా 15 నిమిషాల పాటు అలా నడవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయమే వ్యాయామం చేయాలి, లేదంటే సాయంత్రం వేళ కూడా వ్యాయామం చేయడం తప్పనిసరిగా పెట్టుకోండి. నిజంగా ఫ్రెష్ ఉంటారు, ఆరోగ్యంగాను ఫిట్ గా ఉంటారు. అలానే రోజులో కొంతసేపు ఎండలో నిలబడాలి. పగటి పూట సూర్యరశ్మిలో కాసేపు ఉండండి. శరీరంపై సూర్యకిరణాలు పడటం వల్ల ఉత్తేజకరంగా అనిపిస్తుంది. రోజు కనీసం 30 నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకేలా చూసుకోవాలి. అప్పుడు కూడా మీ బాడీ సూపర్ ఫ్రెష్ గా, ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఇక ముఖ్యంగా చివరిగా ఈ టాపిక్ లో చెప్పేది ఏంటంటే ధ్యానం చేయటం. ధ్యానం శారీరక అలాగే మానసిక ఉల్లాసానికి చక్కగా సహాయపడుతుంది. రోజు కాసేపు ధ్యానం చేయడం వల్ల ఒంట్లోకి శక్తి వస్తుంది. మానసికంగా కూడా ఆహ్లాదంగా ఉండవచ్చు. కొన్ని నిమిషాలైనా పర్లేదు, కానీ పూర్తి స్థాయి ధ్యానంలోకి వెళ్లేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ మీరు ఒక్కసారి పాటించండి. నిజంగా మీరు రోజు ఫుల్ ఎనర్జెటిక్ గా, ఫ్రెష్ గా కనిపిస్తారు.